హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన హార్వెస్టర్ ఇస్టర్ బ్లాగ్స్ నేను మీ అజయ్ యాదవ్ ఇప్పుడైతే వచ్చేసి రెండు రోజులే అసలు చక్కగా నడతలేదు బండి ఏం నడిచినా మూడు నాలుగు గంటల కంటే ఎక్కువ నడస్తలేదు ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ దగ్గర ఉన్న చూసినారు కదా మొత్తం ఇక్కడ పోయినా దిగవాటు 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 తీసి పెట్టినా దిగబడుతుందని ఘోరంగా ఉంది సిచ్యువేషను అసలు నడుస్తేనే నడుస్తలేదు ఏంది అయితే లేదు రెండు లక్షలు కట్టాలి ఈఎంఐ ఈ మంత్ లాస్ట్ వీక్ వరకు ఏం అర్థమైతే లేదు ఇప్పుడైతే ఇక వచ్చేసి గట్టిని నడిపిస్తున్నాయి ఇక చిన్న చిన్నగా ఇప్పుడైతే ఒక ఆడికి వచ్చిన ఒక మూడు ఎకరాలు ఉందటది ఇక అట్ని దిగవాడుతుంది తీసి పెట్టి నడిచేది కోస్తున్న ఘోరంగా ఉన్న చిన్న చిన్న మళ్ళు ఉన్నాయి మొత్తం ఇక చిన్న చిన్న మళ్ళే మొత్తం బండలు గోరంగు ఉన్నాయి ఒకసారి అంతా చూడండి ఎట్లున్నదో అన్ని చిన్న చిన్న మళ్ళు బండలు అసలు ఈ అసలు అంత కోసే అంత కూడా ఇంట్రెస్ట్ కూడా లేదని తప్పలేదు మరి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బండి నడవాలి ఎందుకంటే మనం ఈఎంఐ చేతులతో అవుతుంది ఇది లాస్ట్ ఇయర్ మొత్తం చేతులని క చేతులు విన్న కట్టుబడైంది ఇప్పుడు ఈ సంవత్సరం అన్న ఏమన్నా అనుకుంటే అది కూడా అంత ఏం లేదు ఏం చేద్దాం తప్పలేదు ఈ టూ వీల్ ఏందో ఏమో ఇప్పుడైతే ఇక బండలాళ్ళైనా మంచిదే ఇక కోస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఏంటంటే వాన చినుకులు పడుతున్నాయి ఇక అది మళ్ళీ నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ వీళ్ళకి నష్టపోతారు కదా ఆరు నెలలు కష్టపడ్డా నష్టపోతారు ఎట్లా తిప్పల వాడి కూసురు అవుతుంది ఇక్కడ స్టార్ట్ అయ్యే నుంచి ఎండ్ వరకు ఒక మడి చుట్టూ ఇట్లా రౌండ్ కోసిందే లేదు ఒకసారి ఇటు చూడండి ఎట్లున్నదో మొత్తం బండలు వెనుక ముందు కూసురు అవుతుంది ఎందుకంటే అక్కడ తిరిగేంత సిచ్యువేషన్ లేదు అంత అక్కడ తిరిగేంత పొజిషన్ కూడా లేదు అక్కడ బండి మొత్తం చిన్న చిన్న మళ్ళు ఆ చిన్న చిన్న మళ్ళల్లా మధ్యలో మధ్యలో ఉన్నాయి మళ్ళీ ఫీల్డ్ లోపల ఉన్నాయన్నమాట బండలు అట్లున్నాయి మొత్తం పైకి వేసి కోసిన ఆల్రెడీ ఒక రెండు మూడు పుల్లలు వేయమనం ఒక బ్లేడు కూడా వేయింది మధ్యలో వేసిన అట్లున్నాట ఘోరంగా ఉన్న సిచ్యువేషను తప్పలేదు ఇక అందుకే ఎందుకంటే ఇక అన్నయ్య చూపెట్టి కాబట్టి ఇవి కొయ్యాలి మనం ఇక ఇక వాళ్ళు కూడా ఇక ప్రతిసారి మళ్ళా పోస్తారు కదా మీరు ఎందుకు మళ్ళీ మధ్యలో ఆపుతారు అంటే ఏ లేదు కోస్తాం అని చెప్పినా ఎందుకంటే ఇక ఇవాళ కాడ ఉన్నది ల్యాండ్ మనం కొయ్యాలి గంతి ఇక మీకు చెప్పాలంటే ఎట్లయితేంది ఇక మనకు ఆడ కోసిపో కోసేస్తే సరిపోతుంది లాస్ట్ వీడియోలో ఒక బ్రదర్ నాకు కామెంట్ చేసిండు అది గంటకెకరం కొయ్యాలి ఇవన్నీ ఎందుకు చెప్తాను అని బ్రదరు అవన్నీ ఫస్ట్ నేను చెప్పిన అన్నీ చేస్తేనే కదా నువ్వు కొయ్య కొయ్యగలుగుతావు పట్టికనే వెనుక ముందు కోస్తారా మీరు గంటకు నేను చెప్పిన అన్ని పాటిస్తేనే కదా మీరు మిషన్ నడప నడపగలుగుతారు అట్లా మిషన్ నేను చెప్పిన అన్ని పాటిస్తేనే కదా మీరు వెనుక మీరు గంటకి ఎకరం కోయగలగరు ఎందుకు బ్రదర్ అట్లా బ్యాడ్ కామెంట్ చేస్తుడు ఏదైనా ఉంటే ఫస్ట్ ఆలోచించి పనిచేయాలి ఇవన్నీ నాకు ఎందుకు గంట కేకరంగా వస్తే అందరు గంట కేకరంగా వస్తారు బ్రదర్ అందరు గంట కేకరంగా వస్తారు కాబట్టి మిషన్ నడుపుతారు గంట కేక్రంగా పోయిపోతే ఎవడు పట్టించుకోడు ఇక్కడ రైతులు కాకుండా అక్కడ ఏంటంటే హార్వెస్టర్ ఎలా నడపాలో ఎక్స్ప్లెయిన్ చేసిన గంతే సరే చూడండి ఎట్లున్నదో అక్కడ మధ్యలో ఫీల్డ్ మధ్యలో రంధ్రాలు రంధ్రాలు ఉన్నాయి చూడండి అవన్నీ బండలు బండలు అంటే ఏ మామూలు లేవు ఏ మాత్రం కింది మిస్టేక్ అయ్యి కిందికి దించిన కటరు ఎడ్డి ఏదో ఒకటి దెబ్బతింటుంది ఖచ్చితంగా అందుకనే కొంచెం చూసుకుంటా వస్తాను మొత్తం పైకి వేస్తున్నా ఆడింత ఆడింత పన్నది ప్లస్ దిగబడుతుంది పడుతుంది సిచ్యువేషన్ ఘోరంగా ఉన్నది అట్ అట్లా చివరి నుండి కోసుకుంటూ వస్తున్నాయి కొంచమే ఉంది ఒకసారి చూడండి ఉన్నాయి బండలు ప్లస్ మళ్ళీ చిన్న చిన్న మళ్ళు కూరగా ఉన్న సిచ్యువేషను అసలు ఏం చేయాలని లేదు ఎక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడన్నా నేను వంద గంటలకైతే తక్కువ కొయ్యకపోయేది నే మరీ ఈ సంవత్సరం అంత దరిద్రం ఎక్కడ లేదు మరీ ఘోరం అంటే ఘోరంగా ఉంది సిచ్యువేషను వచ్చిన కాని ఒక యాభై గంటలు కూడా కొయ్యలే నేను పదిహేను పదిహేను రోజులు అవుతుంది కావచ్చు మరీ అంటే మరీ ఘోరంగా ఉంది సిచ్యువేషను ఇక చెప్పుకోవాలి ఇక ఇలాంటి ఇలాంటి వాటి దాంట్లో వద్దామన్నా కూడా భయం అవుతుంది ఎందుకంటే అన్ని బండలు అవి ఘోరంగా ఉన్నాయి కనబడుతుంది కదా మీ అందరికీ అన్ని చిన్న చిన్న మళ్ళు అయినా ఇట్లా తప్పలేదు కొయ్యక ఎందుకంటే మనకు ఫస్ట్ బండి అడతలేదు కాబట్టి ఏదో ఏదో ఒకటి కొయ్యకనైతే తప్పలేదు అల్ల దిగబాటు కూడా ఉన్నది ఘోరంగా మనం బండి నేర్చుకున్నదే ఈ విలేజ్లోనే ఎందుకంటే ఇక ఫస్ట్ ఫస్ట్ స్టేరింగ్ పట్టింది హార్వెస్టర్ స్టేరింగ్ పట్టిందే ఈ విలేజ్లో ఈ ఊరు మన నాకంటే చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడైనా ఈ ఊరిని మర్చిపోను ఎందుకంటే మనకు ఫస్ట్ ఈ ఊళ్ళనే నేర్చుకున్నాం కాబట్టి ఈ ఊరిని మర్చిపోను అంతే ఇక మీరు అందరూ అనుకుంటారు కావచ్చు పదిహేను రోజులు బట్టి ఏంది వీడియోలు పెడతలేవు అని అనుకోవచ్చు బండి నడిస్తేనే కదా మనం వీడియోలు తీసి పెట్టగలుగుతాం అసలు బండి నడస్తలేదు ఏం నడిసినా తక్కువనే అందులో అదొక టెన్షన్ అయింది దానివల్ల కూడా వీడియోలు చేయలేకపోతున్నా ఎడిటింగ్ చేయలేకపోతున్నా ఎందుకంటే నెక్స్ట్ మంత్ రెండు లక్షలు ఎట్లా కట్టాలి అని ఆలోచిస్తున్నా అయితే ఘోరంగా ఉన్న సిచ్యువేషన్ ఏం చేయాలని అర్థమవుతలేదు ఫస్ట్ ఈ టూ ఇయర్స్ నుంచి అయితే మొత్తం చేతుల మీదనే కట్టుబడి అవుతుంది ఈఎంఐ సిచ్యువేషన్ మాత్రం ఘోరంగా ఉంది అసలు ఏం అయితే లేదు నా బండి నేను నడుపుకుంటేనే నా డ్రైవర్ పైసలు కూడా మిగులుతలేవు కిస్ అంటే ఈఎంఐ కూడా నా చేతుల మీద అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఈ టూ వీలర్ బండ్ల సిచ్యువేషన్ ఎట్లుండదు కాకుంటే నా బండి నేను నడుపుకున్నా కూడా మనకి ఏం మిగులుతలేవు అంటే బయట అనే డ్రైవర్ పెట్టి నడిపించే వాళ్ళైతే పరిస్థితి ఎట్లుందో ఏమో ఏమన్నా మీరు అంటే ఎవరన్నా ఈ వీడియో ఎవరైనా అలాంటి వాళ్ళు అంటే డ్రైవర్ని పెట్టి టూ వీల్ బండి ఉన్న వాళ్ళైతే మనకైతే ఒకసారి కామెంట్ చేయండి తెలుసుకుందాం ఇంతమంది ఉన్నదో మస్త్ అంటే ఘోరంగా ఉన్నది సిచ్యువేషను ఈఎంఐ తేదీతో నాకైతే ఇదే టెన్షన్ అవుతుంది ఇంకా చాలానే ఉన్నాయి ఇక అది రెండు లక్షలు అంటే మామూలు లేదు మళ్ళీ రోడ్ ట్యాక్సీ కట్టాలి ఇన్సూరెన్స్ కట్టాలి ఆ రెండు లక్షల ఓను కూడా రోడ్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ కట్టాలి అవి బాగానే తడిసి మోగపడి అవుతాయి అవి ఇవి ఘోరంగా ఉన్నది సిచ్యువేషను ఈ అక్కడ నుంచి వచ్చినాక చిన్నగా ఒక ఒక అంటే ఒక దగ్గర కాలువ కొండి పోతానా అంత ఆడికాడికి ఉన్నది బాట ఘోరంగా ఉన్నది పరిస్థితి ఈ ఈ చెట్లు ఉన్నాయి కదా అటు సైడ్ ఉన్న చెట్లు అవి బొంతపురులో వారే చెట్లు అన్నమాట ఈ చెట్లు కాబట్టి ఇక్కడ బండి కూడా ఇట్లా పోయేటప్పుడు అసలు అవి ఎక్కడ ఎక్కడుంటానే తెలితలేదు మన టాప్కి ఎక్కడో పట్టుకుంటానే అవి మొత్తం మీదనే పడతానయి ఇక్కడ ఇక దీంతోని నాలుగో సార ఈ రోడ్డు పండుగ పోడు ఆడే కోసేది పెద్దగా ఉండదు ఘోరంగా అంటే ఈ మెడలు సాయంత్రం వరకు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమో మొత్తం మెడలు అయినా ఇట్లా దద్దులు వస్తున్నాయి మళ్ళీ ఈ చలికి తానం చేయాలన్న కూడా ఘోరంగా ఉన్నది పరిస్థితి చలికి తానం చేయబుద్ధి అయితే లేదు అవి ఎక్కడో ఒక్కడి నుంచి వస్తున్నాయి మనకు మీదే వాడతానయి గిట్నే చెట్ల పొడి పోయేటప్పుడే పడతాయి ఇక ఎన్నో పట్టుకుంటే మనకు వచ్చి మీదే పడతాయి ఈ సోనవి వొంతపురులో ఘోరంగా ఉన్నాయి ఇవి అవైతే చెప్పుకునే కాదు ఇక అవి ఇక్కడికి వచ్చినాము ఇది మొన్న మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ కింద కట్ చేసిపోయినాము సగమే అంటే ఒక సగం పీప వచ్చి చూడతూనే ఒక ఎకరంలో మొత్తం దిగబడ్డది మళ్ళీ వచ్చి కోస్తా అని చెప్పిన వాళ్ళకు ఇది వీళ్ళు ఎవరు లేరడా అంటే ఇక వీళ్ళు కొంచెం ఏజ్ అన్నట్టు ఏజ్ వాళ్ళు అయితే వాళ్ళు ఎవ్వరు రాలేదు ఇక మనమే ఇక్కడ కోసి పోసి వస్తా అని చెప్పిన ఇక ఖచ్చితంగా చాలా దూరం అన్నమాట ఇందాక చూసినారు కదా కాలువ బాట పట్టుకుని ఒక టూ కిలోమీటర్స్ వచ్చేసిన అక్కడ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇక కో ఇక్కడికి వచ్చిన ఎందుకంటే మనం ఇక వాళ్ళు కొంచెం ఇక చీకటి అయింది ఇక మళ్ళీ ఎట్లా పోయేటప్పుడు ఎట్లయినా మళ్ళీ అంటే చీకటి అవుతుంది ఎట్లయినా చీకటి అయితే పోయేటప్పుడు అని ఇక వాళ్ళు ఎవ్వరు రాలేదు మనమే ఇక కోయడం అయితే కోసి ఆడే పోసేస్తామని చెప్పిన ఖచ్చితంగా మనం పొద్దు ఫస్ట్ ఒకసారి ఎలబెట్టినామంటే ఇవాళ రాలేరు కదా అందుకనే ఇక ఖచ్చితంగా కొయ్యాలి ఐస్ ఉండే యేసు దిగబడ్డేది ఒక రోజుల కింద కోస్తే దిగబడి మళ్ళీ వచ్చి ఇక అయి ఓకే ఇక ఫ్రెండ్స్ మరి ఉంటానా ఇప్పటికైతే ఇక వీడి ఇది ఏం లేదు ఇది కోసి ఇంటికి పోడే ఇక్కడికి అయితే ఇదే ఇంతే సంగతి మీరైతే మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను కొంచెం టైం ఉండలేదు మనకు డ్రైవింగ్ చేసి మళ్ళీ మళ్ళీ పొయ్యి ఇట్లా మళ్ళీ మనమే ఫుడ్కి ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇట్లా అంత టైం వేస్ట్ టైం లేదు అయినా రిస్క్ తీసుకుంటానా పెడతా ఖచ్చితంగా డైలీ ఒక వీడియో పెడదామని ట్రై చేస్తానా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి ఓకే నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్